సంపాతి వానరులతో నాకు కొడుకు ఉన్నాడు, వాడి పేరు సుపార్శుడు. పాపం వాడే నన్ను కష్టపడి పోషిస్తున్నాడు అన్నది. మాటలు ముగిసాయో లేదో విచిత్రంగా సంపాతికి ఎర్రని కాంతితో కొత్త రెక్కలు మోల్చుకొచ్చాయి. దాని దేహం జవసత్వాలతో వెలిగిపోసాగింది. అది చూసి ఆశ్చర్యపోయారు వానరులు. ఒకరినొకరు చూసుకున్నారు. సంపాతి తనకు రెక్కలు రావడంతో సంతోషంతో ఉబ్బి దబ్బిపోయిపోతూ, మహాత్ములారా గమనించారా, నా కర్తవ్యాన్ని నిర్వహించానో లేదో, మహర్షి కరుణ కటాక్షాలతో నాకు రెక్కలు వచ్చాయి, జవసత్వాలు వచ్చాయి. ఈ దృష్టాంతం చాలు, మీ కార్య నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. ఇక ఆలస్యం చేయకండి, సీతాన్వేషణకు పూలుకోండి అన్నది సంపాతి. కొత్తగా వచ్చిన రెక్కలను విపార్చి చూసుకొని ఆకాశంలో ఎగరాలని కోరికగా ఉంది. మీరు అనుమతిస్తే ఎగిరిపోతాను అన్నది సంపాతి. ఎగిరిపో అన్నారు వానరులు మూకుమడిగా. దాంతో సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయింది. విశాలంగా సంపాతి రెక్కలు పరుచుకోవడంతో ఆకాశం కనిపించకుండా పోయింది. సంపాతి ప్రోత్సాహం వల్ల అయితేనేమి, లేకపోతే ఆ గ్రద్దలో కలిగిన మహా అద్భుతమైన మార్పుల వల్ల అయితేనేమి, వనర నాయకుల్లో నిరాశ నిస్పృహలు పటాపంచలయ్యాయి, కొత్త ఉత్సాహాలు పొంగాయి. ప్రాయోపవేశం చేయాలనుకున్న ఆలోచనను మాల్కున్నారు. ఉత్సాహంగా గంతులు వేస్తూ అభిచిత్ ముహూర్తంలో సముద్ర తీరానికి చేరుకున్నారంతా. రావణుని అంతపురంలో సీతాదేవి ఉన్నదని కొంత సమాచారం తెలిసినది. బాగానే ఉన్నది, కానీ అక్కడికి చేరుకోవాలంటే 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటి లెక్కకు మిక్కిలిగా ఉన్న రాక్షసుల గాళ్ళు కప్పి సీతను చూడాలి. అది సాధ్యమా అసాధ్యం అనుకున్నారు వానరులు. అదే అసాధ్యమైతే కనపడిన రాక్షసులను మంటుగట్టి మళ్ళీ 100 యోజనాల సముద్రాన్ని దాటి తిరిగి రాగలడం ఇంకెంత అసాధ్యమో అని తలలు పట్టుకొని కూర్చున్నారు. దీర్ఘంగా ఆలోచించసాగారు. అంగదుని సమీపించి యువరాజా ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు హనుమంతుడు. అంగదుడు హనుమంతుడిని పట్టించుకోనట్లుగా చూశాడు. యువరాజా మహారాజు సుగ్రీవుని గురించి ఇంకా నువ్వు తప్పుగా ఆలోచిస్తుంటే దయచేసి ఆలోచన పక్కన పెట్టు, అనుమానాలు పెనబోతారు. ఆ భూతాలను తరిమి కొట్టి ప్రశాంతంగా ఉన్నావు అన్నాడు హనుమంతుడు. అంగదుడు మౌనంగా ఉన్నాడు. అంగదా, భయమే భ్రమలకు మూలం, కాఠిన్యానికి క్రూరత్వానికి కూడా భయమే కారణం. భయాన్ని వదిలిపెట్టు, నీకు అందరూ ఉన్నతంగా కనిపిస్తారు అన్నాడు హనుమ. ఆరాధనగా హనుమంతుడి వైపు చూశాడు అంగదుడు. నీ భయమే నిన్ను అగాధాల్లోకి నెడుతుంది, భయమే కోపాన్ని పెంచుతుంది, కోపమే అనర్థానికి మూలమవుతుంది, అనర్థం బాధను కొని తెస్తుంది అన్నాడు హనుమ. అంగదుడు మౌనంగా హనుమ చెప్పేది వింటున్నాడు. నిన్న ఎలా ఉందో చూసిన వాడివి, నేటిని ప్రేమించిన వాడివి, రేపటి నుంచి ఆలోచించి భయపడడం అవివేకం. రామకార్య నిర్వహణలో మరో ఆలోచనలు పెట్టుకోకు, అది ఎవరికి శ్రేయస్కారం కాదు అన్నాడు హనుమ. ఆ మాటలకు అంగదుడు ఆలోచనలో పడ్డాడు. సరే పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అని చెప్పాడు హనుమ. హనుమంతుని ఇతబోధ కార్య అంగదుడిని కార్యోముఖుని చేసింది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి గడిచింది, తెల్లారింది. తెల్లారగానే దేవతలు ఇంద్రుణ్ణి చుట్టుముట్టినట్టుగా వానరులంతా అంగదుణ్ణి చుట్టుముట్టారు. 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి చర్చోపచర్చలు చేయసాగారు. కావాల్సింది చర్చలు కాదు, ఆపండి. ముందు 100 యోజనాల సముద్రాన్ని దాటగలిగిన యోజులు ఎవరున్నారో వారు ముందుకు రండి అన్నాడు అంగదుడు. అతని ఆహ్వానాన్ని స్వీకరించి ఎవరో ముందుకు రాలేదు. దాంతో అంగదుడు, వీరులారా, మీరంతా పట్టుదలకి సాహసానికి పెట్టింది పేరు. మీరు వెనకడుగు వేయడం బాధగా ఉంది, పోనీ ఎవరు ఎన్నెన్ని యోజనాలు దాటగలరో అదైనా చెప్పండి అన్నాడు. నేను 10 యోజనాల దూరాన్ని దాటగలను అన్నాడు గజుడు. నేను 20 యోజనాలు దాటగలను అన్నాడు గవాక్షుడు. నేను 30 యోజనాలను దాటగలను అన్నాడు గవయుడు. నేను 40 అన్నాడు శరభుడు. నేను 50 అన్నాడు గంధమాదనుడు. నేను 60 అన్నాడు మైంద్రుడు. నేను 70 అన్నాడు ద్విధుడు. నేను
80 అన్నారు సుషేణుడు. అక్కడతో ఆగిపోయారు వానర వీరులు. అప్పుడు జాంబవంతుడు కల్పించుకుని, పూర్వం నేను వయసులో ఉన్నప్పుడు మహావిష్ణువు త్రివిక్రముడై లోకాలను ఆక్రమించినప్పుడు ఆయన నేను 21 సార్లు ప్రదక్షిణలు చేశాను. ప్రదక్షిణలు చేయడమే కాదు, 100 శ్రీ మహావిష్ణువును కొనియాడాను. అలాగే దేవతలు రాక్షసులు అమృతం కోసమే సముద్రాన్ని మదించినప్పుడు నేను మహావాసుదుల్ని తెచ్చి సముద్రంలో వేశాను. అమృతాన్ని సాధించడంలో సహాయపడ్డాను. ఇప్పుడు ఆ ఓపిక లేదు, ఆ బలము లేదు, ముసలివాణి అయిపోయాను. ఎక్కువలో ఎక్కువ ఈ సముద్రాన్ని నేను 90 యోజనాలు దాటగలను అన్నాడు. నేను కూడా అంతే, నేను 100 యోజనాలు దాటగలను కానీ తిరిగి రాలేను అన్నాడు బాధగా అంగదుడు. యువరాజానికి గల శక్తి సామర్థ్యాలతో నువ్వు 100 యోజనాలు కాదు, 1000 యోజనాలు కూడా దాటి రాగలవు. అయితే ఆ పని చేయగలిగిన సముద్రుడు మంత్రుల్లో ఉండగా, రాజుగా నువ్వు అందుకు పూనుకోవడం మర్యాద కాదు అన్నాడు జాంబవంతుడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి తిరిగి రాగలిగిన మంత్రి ఉన్నాడా? ఎవరు ఎవరతను అని అడిగాడు ఆతృతంగా అంగదుడు. ఉన్నాడు, రామకార్యాన్ని నిర్వహించగలిగిన సమర్థుడు ఉన్నాడు అన్నాడు జాంబవంతుడు. ఎవరతను అని అడిగాడు అంగదుడు. అదిగో అతడే అని కొద్ది దూరంలో నించుని సముద్రాన్ని చూస్తూ ఆలోచిస్తున్న హనుమంతుణ్ణి చూపించాడు జాంబవంతుడు. వెళ్ళి హనుమంతుణ్ణి తోడుకువచ్చాడు. అంగదుడి ఎదురుగా నిలబెట్టాడు. రామకార్య నిర్వహణ ఎలా అని ఇక్కడ మేమంతా మదన పడుతుంటే నువ్వేంటి అని హనుమ ఇలా ఒంటరిగా అక్కడ నించొని ఆలోచిస్తున్నావు అని అడిగాడు జాంబవంతుడు. 100 యోజనాలు సముద్రాన్ని దాటగలిగిన సమర్థుడు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నా అన్నాడు హనుమ. ఆ మాటకు జాంబవంతుడు నవ్వి, నాయన అన్నిటికీ నువ్వే సమర్థుడివి, నీకు తెలియని శాస్త్రం లేదు. గరుత్మంతుడి రెక్కల్లో గల శక్తి నీ బాహుల్లో ఉంది, నీలాంటి వాడు లోకంలో లేడు. నీ శక్తి నీకు తెలీదు, నేను చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు హనుమ. నీ తల్లి ఎవరో తెలుసా? పుంజిక స్థల అనే పేరు గల అప్సరసే నీ తల్లి అంజనాదేవి. శాప కారణంగా కుంజరుడు అనే ఒక వానరునికి కుమార్తెగా జన్మించి కేసరిని పెళ్లి చేసుకుంది. కోరిన రూపం ధరించగలిగిన నీ తల్లి మనుష్య కాంత రూపంలో ఒకనాడు పర్వత ప్రాంతంలో వ్యవహరిస్తుంటే తనని ఎవరో కౌగలించుకున్నారని మధురులతో ముంచెత్తుతున్నారని గ్రహించింది నీ తల్లి. ఎవరు నువ్వు నా శీలానికి మచ్చ ఎందుకు తెస్తున్నావు అని అడిగింది కోపంగా. అప్పుడు వాయుదేవుడు, సుందరి నేను వాయుదేవుణ్ణి, నీ సౌందర్యాన్ని చూసి ముద్దున్నయ్యాను, నా మనసు నిన్ను ఆరాధిస్తుంది, అయినా నీ పాతిరత్యానికి ఎటువంటి హాని కలగనివ్వను. మన ఈ కలయిక వల్ల జీతడంలోనూ దూపడంలోనూ పరాక్రమ వేగాల్లోనూ నాకు సాటి వచ్చే కొడుకు నీకు కలుగుతాడు, నీ యశస్సుని వేయింతలు చేస్తాడు అన్నాడు వాయుదేవుడు. అందుకు ఆనందించింది నీ తల్లి, కొన్నాళ్లకు నిన్ను ప్రసవించింది. నువ్వు శుక్రపక్షి చంద్రునిలా ఎదుగుతున్నావు. ఒకనాడు ఉయ్యాలలో ఉండి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసావు, అతన్ని పండు అని భ్రమించావు, అతన్ని పాకాలని చూసావు, 1000 యోజనాల దూరం ఎగిరావు, సూర్యుణ్ణి చేరుకొని అందుకోబోయావు. అది ఇంద్రుడు గమనించి కోపం తెచ్చుకున్నాడు, నీపై వజ్రాయుధం ప్రయోగించాడు, అది నీ ఎడమ చెంపను గాయం చేసింది, ఆ కారణంగానే నీకు హనుమాని పేరు వచ్చింది, గాయపడ్డను స్పృహ తప్పావు. స్పృహ తప్పిన నిన్ను చూసి వాయుదేవుడు కోపించాడు, లోకంలో తన సంచారాన్ని స్తంభింప చేశాడు, గాలి లేక ముల్లోకాలు ఉక్కిరి బిక్కిరయ్యాయి. బ్రహ్మదేవుని సహా దేవతలందరూ నీ తండ్రిని సమీపించారు, వేడుకున్నారు. శస్త్రాల వల్ల నీకు మరణం లేకుండా వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. చేసిన తప్పు క్షమించమని నీకు స్వచ్ఛంగ మరణాన్ని ప్రసాదించాడు దేవేంద్రుడు. అప్పుడు నీ తండ్రి సంతోషించి లోకాల్లో సంచారం సాగించాడు, అదే నీ జన్మ వృత్తాంతమని సెలవిచ్చాడు జాంబవంతుడు. అందరూ ఆశ్చర్యంగా ఆరాధంగా హనుమంతుణ్ణి చూశారు. వాయుదేవుడు అంతటి వాడు దాటు హనుమాని దివ్యశక్తులు చూసి తరించిపోతామన్నారు వానరుడు.
జయ జయ ధ్వానాలు చేశారు. నానకి హనుమంతుడు పొంగిపోయాడు. సాగరాన్ని దాటేందుకు ఉత్సాహపడ్డాడు. ఉన్నమి వేళ పొంగే సముద్రంలా శరీరాన్ని పెంచాడు. తోగు జాడించాడు. తర్వాత తలదించి కిందికి చూశాడు. అందరూ చీమల్లా కనిపించారు హనుమంతునికి. పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరించాడు హనుమంతుడు.